हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वर्चुअल वुमेन टॉक्स की स्वागत। फ्रेंड्स, ई रोज ना चैनल लो मीकू टी हिस्टरी चेप्तानो। फ्रेंड्स, टी हिस्टरी तो पाटू ई रोज वुमेन्स डे सेलिब्रेशन्स कदा, महिलालंदरिकी हैप्पी वुमेन्स डे। ओके, वुमेन उमेन की फुल उमेन स्पेलिंग की मीनिंग चेप्तान फ्रेंड्स। डब्ल्यू अंटे वंडरफुल वाइफ, ओ अंटे आउटस्टैंडिंग फ्रेंड, एम अंटे मार्वलेस डॉटर, ए अंटे अडरेबल सिस्टर, एन अंटे नर्सिंग मदर। इदी उमेन स्पेलिंग की मीनिंग, द उमेन पवर। ओके फ्रेंड्स, उमेन अनगा आड़वाळ्ळु, मीकंदरिकी जोहार्लु। मीरु ओकरिकंटे ओकरु पवर्फुल, ओकळ्ळु तक्कुव ओकळ्ळु एक्कुव अनि कादु, ओकळ्ळ मिंच अंटे एवरिकुन्न टालेंट्स वाळ्ळकु उंटायि, ओकळ्ळ मिंचिन वाळ्ळु ओकळ्ळु। ओकेना, नेनु ई रोजु टी गुरिंचि चेप्तानन अन्नानु कदा फ्रेंड्स। ई रोजु अंटे मनकि उमेन्स् डे सेलिब्रेशन्स् लो मीकु टी हिस्टरी गुरिंचि चेप्तानु। मनकि टी मन सांप्रदाय प्रकारंगा मन की पाल पोसकोनी डिकाशन तीसुकुने टट्टुगा मन की लेदु। मन वाळ्ळु मन पूर्वीकुलु टीनी तेनीरु अनेवाळ्ळु अनि कोन्नि रकाल चेट्ल आकुलनि तेंपि वाटिनि एंडबेट्टि टीलागा मरगबेट्टेवाळ्ळु। मरगबेट्टि वडगट्टिन वाटर की तेनेनि याड् चेसि तीसुकुनेवाळ्ळु। इदि चाला अंटे प्रतिरोजु कूडानु कादु, ఏదో ఒక రోజు ఇట్లా చేసుకుని ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు రాయల్ ఫ్యామిలీస్లలో రాజులు అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ తేనీటి విందు అని అనేవాళ్ళు। ఓకే, ఇది మనది, మన సాంప్రదాయం। ఇంకా చెప్పాలి అంటే మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చారో అప్పుడు మన ఈ టీని ప్రవేశపెట్టారు। ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న టీ ఉంది కదా, అది తెల్లవాళ్ళు అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాలో మనకందరికీ అలవాటు చేశారు। ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చినప్పుడు మనందరికీ ఇలా టీ అలవాటు చేశారు। ఎలాగంటే ఈవినింగ్ 4 అవుతూనే గుర్రబండి మీద వచ్చి అందరికీ టీ ఫ్రీగా సప్లై చేసేవాళ్ళు వాళ్ళు। అంటే కరెక్ట్ గా 4 అయ్యింది అంటే టెన్షన్ గా వాళ్ళు ఆ బగ్గి మీద వచ్చి గుర్రబండి మీద వచ్చి టీ అందరికి ఇలా సప్లై చేసేవాళ్ళు। అంటే మన వాళ్ళకి ఈ టీ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు రోజు ఇస్తున్నారు అని చెప్పేసి మన ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ టీకి అలవాటు పడిపోయారు। తర్వాత నెక్స్ట్ ఇలా చేసిన తర్వాత అడిక్ట్ అయిపోయారు, అంటే 4 o'clock అయితేనే వాళ్ళు వస్తారు మనం టీ తాగాలి అని। అదైన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు టీని ఆపేశారు। టీని ఆపేసి మనకి బ్రూక్ బ్రాండ్ కంపెనీది ఒక టీ పౌడర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు। ఇలా మొదలైంది మన టీ జర్నీ। ఓకే, టీ పొడి వెరైటీస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్। నేను తాజ్ మహల్ టీనే వాడతాను కానీ ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క బ్రాండ్ టీ తాగుతారు। మనకందరికి టీ తాగడం ఒక దినచర్యగా స్టార్ట్ అయ్యింది, అంటే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోవడం, టీ కంపల్సరీ తాగడం మనకి అలవాటైపోయింది। కానీ ఉదయం పూట అంటే ఈ ఉమెన్స్ కి మనందరికీ కూడా ఎన్నో టెన్షన్స్ లలో ఒక 10 చేతులు ఉన్నా కూడా మనకు సరిపోవు అన్నట్టుగా ఉంటది మార్నింగ్ టైం లో। ఆ టైం లో ఏంటంటే ఈ టీ తాగితేనే కొంచెం బ్రేక్ అయినట్టుగా మనకి అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి, అయ్యో టీ తాగితే సరిపోతది అని అన్నట్టు టీ తాగి మన జర్నీని స్టార్ట్ చేస్తాం ప్రతి రోజు మార్నింగ్ కూడా। కొంతమందికి టీ అలవాటు కూడా లేకపోవచ్చు, అది వేరే విషయం। కానీ 100% లో 80 మెంబర్స్ మాత్రం టీ తాగిన తర్వాతే పనులు యాక్టివ్ గా స్టార్ట్ చేస్తారు। ఈ టీని చాయ్ అని కూడా పిలుస్తారు కదా ఫ్రెండ్స్, అంటే ఇది లేడీసే తాగాలని కాదు, జెంట్స్ అందరూ తాగుతారు। బయట బిజీగా ఉన్నప్పుడు, బయటకి వెళ్ళినప్పుడు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మన ఫార్మాలిటీస్ ఏంటి, వాటర్ అడగడం, ముందు టీ ఇవ్వడం, అలాగా ఇది ఎంతో మనల్ని ఇందులో టీ దానిలో మనల్ని కలిపేసింది। ఓకే, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంకా బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ బిజీగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక కప్పు టీ తాగితే అది ఆ బ్రేక్ వచ్చి
వాళ్ళు అక్కడి నుంచి ఒక టీ బ్రేక్ అని అనుకుని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ పనులు స్టార్ట్ చేస్తారు. అంటే ఆ టీ అనేది ఒక మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ చాయ్ టీ ఏదైనా కానివ్వండి, అన్నీ రెండు ఒకటే ఈ పేర్లు. ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఈ టీలో మార్నింగ్ బ్రెడ్ కానీ బిస్కెట్ కానీ బన్ కానీ తిని ఒక కప్పు టీ తాగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కొంత కొంతమంది అయితే భోజనాన్ని కూడా ఈ టీ తాగిన తర్వాత స్కిప్ చేసేస్తారు ఫ్రెండ్స్. అంటే వాళ్ళు అంతగా ఈ టీకి అడిక్ట్ అయిపోయారన్నమాట. ఈ టీ ఎలా అంటే మనం అన్నాన్ని కూడా మన భోజనాన్ని కూడా హరింపచేస్తుంది. ఆకలి కాకుండా అది మనకి సపోర్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. మహిళలందరూ కూడా అమ్మగా చెల్లిగా ఇల్లాలుగా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించే ఈ ఉమెన్స్ డే అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. వందలో ఒకరు కోట్లలో ఒకరు నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒకరు అమ్మ, ఏమిచ్చినా తీర్చుకోలేను ఆమె రుణం. కాబట్టి ఈరోజు అందరికీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. టీ టైం అయింది కదా ఫ్రెండ్స్, మీరు కూడా టీ తాగి యాక్టివ్గా పనులు చేసుకోండి. ఓకే.